కెరీర్ మొత్తం చూసుకుంటే అవమానకరంగా ఫీల్ అయిన సందర్భం ఏంటండి? బట్ చాలా అవమానాలు ఫీల్ అయినాయి నా లైఫ్లో, చాలా జరిగినాయి. అదే చెప్తున్నా కదా, మన టైం బాగాలేదు అని మనకే తెలిసిపోతుంది. తెలిసినప్పుడు నేను ఎంత ఫేమస్లో ఉన్నా కూడా, ఎంత ఫేమ్ ఎన్ని చేసినా కూడా అవన్నీ ముందుకు ఏమి రావు. అటువంటి అవమానాలు పడ్డాను నేను చాలా. ఏంట్రా ఏంటి ఇది, నాకు నాకే ఆశ్చర్యం వేసేది. కానీ దాన్ని ఏది నేను క్యారీ చేయలేదు. కొద్ది రోజులు క్యారీ చేశాను నువ్వు, కొద్ది రోజులు అది మైండ్ దొలిచేస్తుండదు. ఏంటిది మనకేంటి అవమానం? చాలా సెన్సిటివ్ డైరెక్టర్స్ అంటేనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే క్రియేటివ్ ఫీల్డ్ కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. రకరకాల మ్యూజిక్ క్రియేట్ చేయాలి. క్రియేటర్స్ అంటేనే సెన్సిటివ్. ఇప్పుడు రాగం ఉంటుంది, అదే రాగంలో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా. అవును. ఇప్పుడు ఇళ్ళరాజా గారు ఒకలా చేస్తారు, రాజేశ్వర గారు ఒకలా చేస్తారు, పెండేళ్ళ గారు ఒకలా, ఘంటసాల గారు ఒకలాగా, రాజకోటి ఒకలాగా, ఇంకోళ్ళు రకరకాలుగా చేస్తారు. ఒకటే 7 స్వరాలే రాగం, లేకపోతే 5 స్వరాలు ఉంటాయి రాగానికి. కానీ ఆ రాగంలో ఎంత డెప్త్ ఉంది చూడండి. అసలు మనకి కనిపించని ఎన్నో స్వరాలు ఉన్నాయి రాగాల్లో. అవును. ఒక్కొక్క రాగం ఒక్కొక్క సముద్రం లాంటిది. సముద్రం వద్దు, ఒక మంచి జలపాతాలు లాంటివి. వాటి నుండి మనం ఎంత తీసుకుంటే అంత. అందుకోసం ఈ ఇవి సాగుతూనే ఉంటాయి, ఈ రాగాలు తిరుగుతూనే ఉంటాయి చుట్టూ. వేవ్స్, మ్యూజికల్ వేవ్స్. ఇప్పుడు ఒక కళాకారుడు పాడుతున్నాడు, కర్ణాటక నేర్చుకున్నాడు, ఒక రాగాన్ని బిగినింగ్ నుండి దాన్ని సాపాసాన్ని స్టార్ట్ చేస్తాడు. చాలా స్లోగా వెళ్తాడు. ఒక 40 మినిట్స్ అయిన తర్వాత కానీ ఆ రాగం అందుకుంటాడు. అంతవరకు జనాల్ని, జనాలు అలాగే దాంట్లో ఒక ఆడిస్తు, పావును ఆడిస్తున్నట్టు ఆడిస్తుంటాడు. అంటే దిస్ ఇస్ ది థింగ్. తీసుకుని వెళ్ళి ఒక దడ్డని ఒక 4 స్వరజతులు వేసి చేసేసరికి అబ్బా అదొక ఆనందం. మ్యూజిక్ రైట్. ఒక కర్ణాటక విద్వాంసులు అలా చేస్తాడు పాట. ఓకే. సినిమాను వచ్చేసరికి రాగంతో కొద్దిసేపే పని మాకు, మిగతా అంతా దాన్ని ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేయటమే మాకు. ఓకే. పాటింతే రైట్ రైట్. దానికి బీటు, ఆ ఎలక్ట్రానిక్, దాని వెనకాల ఆర్కెస్ట్రేషన్, అటు స్టీరియోఫోనిక్ రికార్డింగ్, సరౌండ్స్, డాల్బీ, ఇన్ని చూడాలి. ఇది అన్నమాట మ్యూజిక్ అంటే. మనం కొట్టి ఎవడికి ఇచ్చేయటం కాదు, ఎవ్రీథింగ్ మన. అందుకనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వాడే చేసుకుంటాడు, హ్యారిస్ జయరాజ్ వాడే చేసుకుంటాడు, తమన్ తన మ్యూజిక్ తనే చేసుకుంటాడు ఫుల్గా. ఈ రికార్డింగ్ సెక్షన్ వరకు అంటే ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజ్ అయిపోయాను. తిరిగి వాళ్ళు వచ్చారండి మళ్ళీ మీ సక్సెస్లో ఉన్నప్పుడు? అది న్యాచురల్గా న్యాచురల్. నేను అందుకని వాళ్ళు మళ్ళీ వచ్చారు కదా అని నేను అప్పట్లా చేశారు కదా మిమ్మల్ని గారు నెవర్. మా నాన్నగారు మాకు నేర్పించినటువంటి సంస్కారం అది. అది నేర్పించక్కల బ్లడ్లో ఉంది కక్ష సాధింపుడు. దీనివల్ల మనం దహించిపోతాం కానీ వాళ్ళు ఏమేమారు. అవమానించాడా? ఓకే, ఆ టైంకి అయిపోయింది, ఫినిష్. దాన్ని క్యారీ చేయకూడదు మనం. అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంత, మీరు చెప్తున్న ఇంత లాంగ్ జర్నీ సార్, ఏంటి సార్ మీరు అన్నారే, దీనికంతా బ్యాలెన్సింగ్ మనమే చేసుకుంటూ వెళ్ళాలి. నేను అన్నీ చూశాను, నా కంటి ముందర ఎన్నో జరిగినాయి చూశాను. వాటి నుండి నాకు నేను జాగ్రత్త పడ్డాను. ఇలాగుండాలి సమాజంలో, ఇలాగుండాలి మనుషులతోటి, ఇలాగుండాలి, ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలి. నాకు అన్నీ ఫ్రీయే. నేను టాప్లో ఉంటే నేను అడిగింది అన్నీ రావాల్సిందే. రైట్. దేని జోలికి వెళ్ళలేదు నేను, నా వృత్తి మీదే ఉన్నా. ఓకే. ఇది ఎవరినన్నా అడగండి, ప్రపంచంలో ఎవరినన్నా అడగండి, కోటి గురించి ఏదైనా ఒక రిమార్క్ వర్డ్ చెప్పని చెప్పండి. దట్ ఈస్ మై సక్సెస్. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా స్టిల్ ఐఎమ్ గోయింగ్ సక్సెస్ అంటే అవమానం. ఏమంటే ఇంత సక్సెస్, ఇంత జర్నీ జరిగినప్పుడు చిన్న చిన్న అవమానం ఉంటాయిగా. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్స్ ఉన్నా కూడా దాన్ని అలాగ స్పోర్టివ్గా తీసుకొని బాధపడ్డా, చాలా స్ట్రగుల్స్ పడ్డాను మెంటల్గా. అక్కడ నా భార్య ఉంది, తను నన్ను ఓదార్స్తూ నన్ను చల్లగా చూ, నాకు బిడ్డలా చూసుకునేది నా భార్య. ఓకే. అది నా అదృష్టం. నా పిల్లలు వాళ్ళు నా అదృష్టం. నాకెప్పుడు మంచిగా, నాకెప్పుడు నేను ఏదైనా ఏంట్రా ఏదైనా చేయాలరా, నేను
నీకెందుకు నాన్న నువ్వు హ్యాపీ టేక్ రిలాక్స్ నువ్వు కష్టపడ్డావురా నువ్వు ఎంతో చేసావు ఇంకా ఏం చేసేది నువ్వు రిలాక్స్ డాడీ రిలాక్స్ ఇదే చెప్తారు ఓకే అదేలేండి నాకు ఇప్పటికి ఇంకా నేను రేజర్ ఇంకా మళ్ళీ కత్తి రే మళ్ళీ ఆట ఆడాడు ఉంటుంది కదా లోపల కచ్చి అవునవును ఎక్స్పీరియన్స్ ఉంది రైట్ ఎగ్జాక్ట్లీ రోజు ఓటలు వస్తూనే ఉంటాయి కదా మ్యూజిక్ అంటే క్రియేట్ మాకు మ్యూజిక్ తప్ప వేరేం తెలియదు నాకు అదే వేరే బిజినెస్ మనకి జాతకం అరుంధతి నాటే జోక్ మీ కెరీర్లో అరుంధతి ఎక్స్ట్రాడినరీ సినిమా ఎక్స్ట్రాడినరీ అసలు మ్యాగ్జి మ్యూజిక్ అసలు మూడే మూడు పాటలు దాంట్లో త్రీ సాంగ్స్ కానీ అంటే నేను సారీ మీకు కంప్లైంట్ చేయటం కాదు ఏదో నన్ను విక్టిమ్ అయిపోయిన బాధపడిపోతున్నాను కాదు అంటే అంత సినిమా చేసిన తర్వాత నాకు గ్యాప్ వచ్చింది అది ఎందువల్ల వచ్చో నాకు తెలియదు ఓకే అది కంప్లీట్ గ్యాప్ వచ్చేసింది మీ సైడ్ ఏం లేదు అంటే నేను ఎవరిని తిట్టలేదు కొట్టలేదు ఏమీ చేయలేదు డబ్బులు డిమాండ్ చేయలేదు పోనీ చేసానా అని ఒక అనుమానం ఎక్కడరా ఏమైంది అన్నట్టు నా మ్యూజిక్లో తప్పు లేదు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ వరకు 100% న్యాయం చేయకూడదు అవును ఎక్కడ మిస్ అయ్యేవరా బాబు ఏదన్నా ఎవడన్నా ఏదన్నా అన్నామా తిట్టామా ఇది అని ఆలోచించాను ఇంకా అంత అంత చిక్కట్లేదు అది అంత చిక్కట్లే అయితే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే సక్సెస్ అది అది మేబీ లేడీ ఓరియంటెడ్ ఫిలిం హీరో ఫిలిం కాదు అది ఇన్ని రకాలుగా ఉంటుంది లేదండి ఎంత లేడీ ఓరియంటెడ్ అయినా సూపర్ హిట్ అండి సినిమా ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ చెప్తున్నా ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ నేనే ఇంగ్లీష్ కాపీ కొట్టి చేయలేదు నాకు ఓన్గా నేను క్రియేట్ చేసిన ఒక్కొక్క థీమ్ మ్యూజిక్ ఆ విలన్ థీమ్ అయితే కంపోజ్ చేశాను నేను ఒక సాంగ్ రికార్డింగ్లో కంపోజ్ చేశాను ఒక్కొక్క ఎపిసోడ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేశాను నేను ఓకే యా ఏది అక్కడ నుండి ఇంగ్లీష్ మ్యూజిక్ సీడీలు పెట్టి ఇక్కడ ఈ శాంపుల్స్ ఉంటాయి కదా ఇవి తీసి పెట్టి శాంపుల్స్ వాడతాం ఎక్కడ వాడతాం ఎఫెక్ట్స్ సౌండ్స్ వస్తాయి అవి వాడతాం అంతేకాని మ్యూజిక్ అంతా వాడటం కదా మ్యూజిక్ ఆల్మోస్ట్ అని నేను కంపోజ్ చేసి చిన్న ఓకే అలా చేసాం సీ నాకు సినిమా రాకపోతే ఐ డోంట్ అంటే వచ్చినప్పుడు చేస్తాం అంతే కదా ఎవరిని బ్లేమ్ చేయను చెప్పండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సినిమా ఫీల్డ్ని నేను బ్లేమ్ చేయనా ఎవరు నా డైరెక్టర్స్ ఎవరు రావట్లేదు నా దగ్గర నేను వాళ్ళని బ్లేమ్ చేయనా ఎందుకు సరే వాళ్ళు ఎందుకో నాకు రెస్ట్ ఇచ్చారేమో వేరే ట్రెండ్స్ వస్తుందేమో కో ఎట్టుకో నా దగ్గర వచ్చి మళ్ళీ నా ట్రెండ్ ఏదో నేను మళ్ళీ చూపించడానికి నేను హోంవర్క్ చేసుకోవాలిగా నేను రెడీ అవుతున్నాను దానికి అంతేగాని వాడు ఇవ్వలేదని వాళ్ళ మీద నేను విరోధాలు పెట్టుకొని క్రెడిట్స్ నెవర్ నెవర్ ఐ నెవర్ ఆలోచన ఉండదు నాకు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు అంటే అప్పట్లో ఏరియాస్ కొనేవాళ్ళు అండి అవును అది ఉండేది జిల్లాల వారీగా జిల్లా నెల్లూరు జిల్లా అవును జిల్లాలో గుంటూరు జిల్లా అన్నట్టు నెల్లూరు జిల్లా కొందామని ఎందుకు ఎందుకు అటెంప్ట్ అయ్యింది నేను అప్పుడు బాలకృష్ణ గారి సినిమా మీరు చేస్తున్నారా ఆ సినిమాకు ఉన్నారా నేనే మ్యూజిక్ దానికి ఓకే ఆ కాన్ఫిడెన్స్తో కోదనవరి డైరెక్టర్ కోదనవరి కాన్ఫిడెంట్ డెఫినెట్గా హిట్ అయిపోద్ది డెఫినెట్గా అదే పైగా కోదనవరి గారు అంత ఫామ్లో ఉన్నాం అందరూ ఫామ్లో ఉన్నాం కానీ అదృష్టం అలాగే ఉంది మొత్తం బుష్కో బుష్కో ఒక్క రూపాయి రాలేదా ఒక్క రూపాయి మొత్తం పోయింది ఆ రోజుల్లో 800,000 ఎంతో కొన్నాను నా కాన్ఫిడెంట్ ఏంటి మంచిగా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది ఇది అసలు మంగమ్మ గారు మనోడు లెవెల్లో ఉంది సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకున్నాను ఫస్ట్ డే నేను టీవీలో అంతా యాడ్స్ ఇస్తున్నాను నెల్లూరులో ఉన్నాను నేను టీవీలో అంతా యాడ్లు చూడండి అసలు మేము మ్యూజిక్ ఎలా చేసాను బాలయ్యో బాగా చేస్తున్నాం ఎవడు పట్టించుకుంటాడు అక్కడ 2 రోజులు తుస్ సినిమా మొత్తం గంగలేసి రెడ్డి పోయింది కష్టపడి సంపాదించిన డబ్బులు రాత్రి పౌళ్ళు ఏదో నేను రియల్ ఎస్టేట్ సంపాదించిన డబ్బులు ఏది కాదు కష్టపడి సంపాదించిన డబ్బులు 8 లాక్స్ అలాగే పోయింది అంటే ఇది ఒక లెసన్ ఇంకా వద్దు మళ్ళీ జీవితంలో సినిమాల జోలికి వెళ్ళకూడదని ఆపేశాను మనం కళాకారులు కళాకారులుగానే ఉండాలి ఈ సినిమా ప్రొడక్షన్లు ప్రొడ్యూసింగ్లు మనకు వద్దరాయన ఎవరు చేసే పని వాళ్ళు ఎవరు చేసే పని చేయాలని వెళ్ళేసాను అదే ఆ తర్వాత ఇంకో బిజినెస్ కూడా లాస్ అయ్యాను అంటే చెప్తాను ఎందుకంటే నాకు కళపట్టి భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నువ్వు మ్యూజిక్ కొట్టుకొని బతకరా వేరే పని చేయమాక అని ఆయన చెప్పాడు అది వినకుండా మేము ఏం చేసావు 2వ పొరపాటు ఒక డీజిల్ ఇంజిన్స్ కార్కి కొత్త న్యూ పేటెంట్ ఇంజిన్స్ వచ్చినాయి అన్నమాట విజయవాడలో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్ ఇది పెడితే అసలు ఇష్యూస్ దీని అన్నింటిని మనం బీటౌట్ చేసేవచ్చు
అసలు అంటే నాకు డ్రీమ్స్కి వెళ్ళిపోయాను నేను. అమ్మ బాబోయ్ ఇది అసలు బాబోయ్ దయచేసి అసలు అంబాసిడర్ కార్స్ అప్పుడు మనకి అప్పుడు చేసి కనకదుర్గమ్మ గుడిలో అన్ని దనం పెట్టుకొని వాడికి అడ్వాన్స్ ఇచ్చాను అన్నీ అయింది. వాడు మొత్తం శౌర్యం ఇచ్చాడు నాకు మొత్తం కంప్లీట్గా అవుట్. బట్ ప్రాజెక్ట్ ఇస్ దేర్ ఓకే. బట్ దాన్ని ఏమి చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా వాళ్ళు అప్పులు ఇచ్చుకొని దాంతో మొత్తం తగ్గింది. దాంట్లో పోయిన ఒక 6 lakhs అంతా పోయింది. అంటే అప్పట్లో అది పెద్ద అమౌంట్. పెద్ద అమౌంట్ అదే అప్పుడు ఇది అది కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఎందుకంటే ఏదో సైడ్ బిజినెస్ ఉంటే బెటర్, ఎంతసేపు మ్యూజిక్ ఎక్కడ నమ్ముకుంటాం మనం, సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో వెళ్ళటం. అక్కడ దేవుడు రెండోసారి దెబ్బ ఈడ్చి కొట్టాడు. వద్దు నాయన ఆపేసాను, అక్కడితో ఆపేసాను. ఓకే తర్వాత ఏం బిజినెస్ లేదు, కూల్. అంటే సినిమా వస్తే చేయటం,